ఎక్కడ చూసిన అవినీతి ఒకటి కాదు, ఇండ్లు కూడా కట్టిస్తా ఉంటారు అవినీతి, ఎవరైనా వ్యాపారం చేసుకుంటే అవినీతి. దాదా మామూలు ఇష్టానుసారంగా మన కుప్పంలో కూడా కొత్త ట్రెండ్ పందాలు పెట్టారంట. ఎంత పందాలు? దానికి కూడా డబ్బులు. ఒక ఆయన కోడి పందాలు పెట్టారు, దానికి డబ్బులు. ఒక ఆయన పేకాట పెట్టారు, దానికి డబ్బులు. ఏంటో పేకాట ఆడిస్తే తప్పు కదంటే ఏమని తప్పే ఉంది? పోలీసులు పట్టుకున్నారు, కేసు పెట్టారు, పైన కట్టాం, మళ్ళా ఆడతాం. అది పడాలి నాని, నీ దగ్గర నేర్చుకోబోయినాడు వాళ్ళ మంత్రులు. వీళ్ళు మంత్రులు తమ్ముడు, వాళ్ళకి రచ్చ ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈయన ఒక పెద్ద నీతి మంత్రుడు, ఆయన చూసే నీతిశత కూడా వస్తారు అప్పట్లో. మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ చేయ ఒక్కడికే కావాలి కడాన మీ అందరికీ. రాష్ట్రంలో అప్పుడప్పుడు ఎన్నికలు వస్తే వీరైతే బెదిరించి ఎనానమస్ గా చేసుకోవడం, దోపిడీ చేయడం. కాకపోతే ఒక 1000 రూపాయలు బాధేస్తే మన ముఖాన మనం ఏదో గమ్మునుండి పోతామని మ్యానిపులేట్ చేయడం, ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్న కార్యకర్తల్ని. కానీ మీకు కూడా ఒక బాధ ఉంది సార్, మీరున్నప్పుడు మేము కష్టపడ్డాం, కానీ మేము ఇట్నే ఉన్నాం. ఈ దుర్మార్గులు చూడండి, విస్కీలు జరుగుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, ఎవ్రీడే పార్టీలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడ న్యాయం సార్ అని మీరు కూడా బాధపడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నాకు కూడా బాధ ఉంది మీరు త్యాగాలు చేశారు. నేను కానీ ఆ రోజు కానీ మీకోసం కానీ ఆలోచించుంటే కొంతవరకు బ్యాలెన్స్ అయ్యేది. కానీ 20 నెలల రాష్ట్రం కోసం ప్రజల కోసమే ఆలోచించా, అందువల్ల మిమ్మల్ని విస్మరించా. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా నేనుంటా. ప్లీజ్ మీకు అండగా నేనుంటా, కార్యకర్తలకు తోడుగా ఉంటా. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు, తప్పకుండా ఏం చేయాలో చేద్దామని చెప్పుకోవడం నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ధైర్యంగా ఉండమని కోరుతున్నా. ఒకటి ఈ విషయం నేను ఒకటి చెప్పాలి మీ అందరికీ, ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఒక మనందరం కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి మనం కొన్ని త్యాగాలు కూడా చేశాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. మన అందరిపైన మీరు ఒకసారి చూస్తే కూర్చోమ్మా, ఏమ్మా బాగున్నారా, ఏం చదువుతున్నామా, ఇద్దరు ఏంటమ్మా గోడ్ ఇక్కడేనా, ఓకేమ్మా గోడ్ కంగ్రాచులేషన్. చూసా మీ స్కూల్లో బాగుంది, అన్ని వస్తువులు బాగున్నాయి, ఎవరు కట్టారు? అన్నిటికీ మా పంచాయత్ బిల్డింగ్లు మనం కడితే కలర్ వేసుకున్నారు, కాలేజీలు కడితే కలర్లు వేసుకున్నారు. ప్రధాన ఈరోజు మీరు చూస్తే సన్న బియ్యం అని ప్రజల్ని మోసం చేశారు. నిన్న కూడా మీరు చూశారు ఇంటింటికి బియ్యం పంపిణీ అని. ఈరోజు ఏమైందో మీరు చూస్తే ఎండ్లో నిలబెట్టి ఆడబిడ్డల్ని మండు టెండ్లో నిలబెట్టి బియ్యం ఇస్తామంటే వాళ్ళు తిట్టుకునే పరిస్థితికి వచ్చారు. అన్ని తుగ్లక్ చర్యలే. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఒక నిమిషం, ఇక్కడ కూడా మీరు చూస్తే మనం ఎన్టీఆర్ సుజల శ్రవంత్ కింద నీళ్ళన్నీ ఇవ్వడానికి ప్లాంట్ పెడితే ఇప్పుడు ఆ ప్లాంట్ కూడా ఎత్తిపోయింది, అది కూడా పనిచేయడం. ఇలాంటివి చాలా ఉన్నాయి. డెవలప్మెంట్లు అన్ని కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నాయకులు కార్యకర్తలు గతాన్ని 24 గంటలు తలుచుకుంటే మనం ముందుకు పోలేం. బీ క్లియర్. ఈరోజు మీరు రెండోది కూడా మేము చూశాను, ఎప్పుడన్నా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా, మీరు ఇబ్బందుల్లో ఉన్నా, మనల్ని మనమే విమర్శించుకుంటే ఇంకా బలహీనమవుతాం తప్ప మనం బలపడే పరిస్థితి రాదు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా కార్యకర్తల్లో కొంతమంది సమర్థులున్నారు. నాకు ఈ ఎన్నికలైన తర్వాత చాలా మంది అమలు చేయాలి. కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా చేసుకోలేకుండా కూడా ఇబ్బంది పడ్డారు. ఎవరైతే ధైర్యంగా ముందుకు పోయారో వాళ్ళు వీరోచితంగా పోరాడారు.
మంచి ఫలితాలు వచ్చాయి. అదే సమయంలో నేను పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి ఎవరెంత కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరినీ గౌరవిస్తూనే కొత్త రక్తాన్ని కూడా పార్టీకి ఎక్కించడం నా బాధ్యత. అది కూడా చేస్తానే అదే సమయంలో మీరు కావాలని ఏదైనా జరిగితే వేరే వాళ్ళ మీద పెట్టేసి మీరు మాత్రం తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఇది సమిష్టి బాధ్యత అవుతుంది. నేను మాట చెప్పాను, పోయిన ఎన్నికల్లో మనం ఇబ్బంది పడ్డాం, 24 గంటల ప్రజాసేవ కోసం ప్రజల కోసం ఆలోచించాం, దానివల్ల మనం అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాం. ఆ మాట నేను చెప్పాను. నా సమయంలో 25% మీకోసం ఇచ్చుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. అది పొరపాటు జరిగింది, భవిష్యత్తులో జరగదని చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పాం. వాళ్ల మారిగా మనం కూడా అవినీతి డబ్బులు సంపాదించుకోలేదు కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చాయి. మనకు నైతిక విలువలున్నాయి, విశ్వసనీయత ఉంది, పోరాడదామని కూడా చెప్పాను. నేను మీకు చెప్పడం కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను ఈరోజు వాళ్ళు నన్ను ఎన్ని అవమానాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇప్పుడు అపోజిషన్ లో ఉండే నన్ను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎవరి కోసం పడుతున్నా? నా కోసమా? నాకేం ముఖ్యమంత్రి పదవి అవసరం? మళ్ళా కాదు, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ఈ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం నేను రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. అలాంటి సమయంలో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏం జరుగుతుందనేది మనం చెప్పాలి. ఒక ప్రతిపక్షంగా మనకు ఒక బాధ్యత ఉంది, ప్రజల్లో ఒక అవేర్నెస్ తేవాలి, చైతన్యం తేవాలి, ప్రజల దగ్గరికి పోవాలి. మన మీద వాళ్ళు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పనులు అవుతాయని కోరుకోరు. కనపడతా ఉంటే వాళ్ళకు ఒక ధైర్యం, అన్యాయం జరిగినప్పుడు ఇది అన్యాయం అని మీరు చెప్తే పేపర్ ద్వారా కానీ లేకుంటే ఇంకొక మీటింగ్ల ద్వారా కానీ చెప్పగలిగితే ఒక నమ్మకం వస్తుంది, చేస్తే వాళ్ళకు ఒక భయం వస్తుంది. మొన్న ఎన్నికలు జరిగాయి, కౌంటింగ్ సమయాలు నేను చూశాను. కౌంటింగ్ సమయాలు నేను చూస్తే ఒక ఊర్లో మనకు మెజార్టీ వస్తే వాళ్ళకి వేయాలనుకున్నారు, ఊరంతా తిరగబడ్డారు. వాళ్ళు నన్ను ఒకటే అడిగారు, ఒక మాట అడిగారు, సార్ ఇమ్మీడియట్ గా మీరు మీడియాకు పంపేయండి, ఏబిఎన్ కు పంపేయండి, టీవీకి పంపేయండి, లేకపోతే ఈటీవీకి పంపేయండి అని అడిగారు తప్ప ఎస్పీకి పంపేయండి, కలెక్టర్కి పంపేయమని అడగల. నేను ఎందుకు కారణం అని అడిగాను, వాళ్ళు ఒకటే చెప్పారు, వీళ్ళు ఎట్లా పనిచేయరు, ప్రజలకు తెలిస్తే కొంచెం సిగ్గున పడతారు, ప్రజలు మా దగ్గరకు వస్తారు కాబట్టి మీరు ముందు వాళ్ళకి చెప్పండి సార్ అని చెప్పే పరిస్థితి వచ్చారంటే ప్రభుత్వం పైన విశ్వసనీయత పోయింది.